ఈ రాబోయే విజయంలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పాత్రతో తగ్గిదేలే అంటూ తన పాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మీరు చెప్పే మీ ఫ్లాష్ ఒపీనియన్ పోల్ ప్రకారం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తుందా? సింగిల్ డిజిట్ అరకులో మరి మేబీ బికాస్ ఆఫ్ కన్వర్షన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మరి అరకులో కొన్ని స్థానాలు, అరకు పార్లమెంట్ లో కొన్ని స్థానాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఎక్కడైనా క్యాండిడేట్ మరీ బలవంతుడు అయితే ఆ క్యాండిడేట్ వైజ్ కొన్ని సీట్లు అక్కడక్కడ, ఒకవేళ వీళ్ళు క్యాండిడేట్ ఈ కూటమి క్యాండిడేట్ ఎవడన్నా బాగా వీక్ క్యాండిడేట్ అయి మరి వాళ్ళ క్యాండిడేట్ వ్యక్తిత్వం ఎవరన్నా ఉన్నత వ్యక్తిత్వం గల వాళ్ళు ఉండి వాళ్ళ సొంత ఇన్ఫ్లుయెన్స్తో బయటపడే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఏదేమైనా డెఫినెట్గా మనం హయ్యర్ సింగిల్ డిజిట్ని మించి దాటే అవకాశం అయితే లేదు. కడపకు సంబంధించి ఏం చెప్తున్నారు అంటే కడపలో కూడా 4 స్థానాలు అయితే అనుమానం లేదండి ఈ తెలుగుదేశానికి. ఎందుకంటే కడపలో ఓకే డెఫినెట్ గా జనసేన రాయలసీమ జిల్లాల్లో ఎక్సెప్ట్ తిరుపతి కొన్ని స్థానాలు తప్ప అనుకున్నంత బలంగా లేదు కాబట్టి ఎక్కువ తెలుగుదేశం 4 అంటే కర్నూలు బాగా పెరగాలి కదా, కర్నూలు చిత్తూరు బాగా పెరగాలి కదా. అంటే అదే చిత్తూరు కూడా అంటే ఈ పొంగనూరు ఇప్పుడు పార్టీ ఎలా ఉన్నా ఇప్పుడు సత్యబాబు ఆయన గ్యారంటీగా నెగ్గి క్యాండిడేట్ అండి. అక్కడ పెద్దిరెడ్డి గారు ఆయన గ్యారంటీగా నెగ్గుతాడు. ఆర్థిక బలం కావచ్చు, అంగబలం కావచ్చు, ఆయనకున్న బలాలు ఆయనకున్నాయి. పార్టీలో ఎవరెవరు పోయినా పెద్దిరెడ్డి గారు నెగ్గుతాడు, సత్యబాబు గారు నెగ్గుతాడు. అలాగా ఆ వ్యక్తి బలాలు వారికి బలహీనతలు ఉండొచ్చు, కానీ వాళ్ళ బలాలు బలహీనతను డామినేట్ చేసి దే ఆర్ గోయింగ్ టు విన్. అటువంటి క్యాండిడేట్లు ది అదర్ పార్ట్ ఆఫ్ చిత్తూరు ఆ పెద్దిరెడ్డి గారి ఆ రీజియన్లో డెఫినెట్గా గతంలో వచ్చిన మెజారిటీలు రాకపోయినా ఐ థింక్ దే ఆల్ వాళ్ళు నగ్గొచ్చు, కంఫర్టబుల్గా నగ్గొచ్చు. అలాగా వ్యక్తి బలాలు కర్నూలు ఉందనుకోండి, కర్నూలులో డెఫినెట్గా కొంచెం ముస్లిం పాపులేషన్ కూడా ఉంది. ఆ ముస్లిం పాపులేషన్ ఓరియంటేషను వీటిని బట్టి ఆఖరి నిమిషంలో మారవచ్చు, కానీ కర్నూలులో కూడా తెలుగుదేశం డీ అంటే డి అన్నట్టుగానే ఉంది. ఆ లాస్ట్ మినిట్ ఆ చేంజెస్లో అంటే మనం బెనిఫిట్ ఆఫ్ రాయలసీమలో మన జగన్మోహన్ రెడ్డికి కొంత ఆధిక్యత 50% సీట్లు ఇచ్చినా కూడా 35 స్థానాలు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం లేదండి. సో అంటే 135 to 140 కంఫర్టబుల్గా తెలుగుదేశం కూటమి, 35 ఆన్ ద హయ్యర్ సైడ్ అంటే రాయలసీమలో అనుకున్న స్థాయికి ఈ కూటమి విజయం సాధించలేకపోయినా 35 ఆన్ ద హయ్యర్ సైడ్. బట్ ఇవాళ రాయలసీమలో కూడా ఎంతోమందిని మార్చే పరిస్థితి ఉంది. అక్కడ మార్చినప్పుడు మార్చకపోతే డ్యామేజ్ ఎంత అవుతుందో మనం చెప్పలేం, కానీ మారిస్తే అక్కడున్న స్థానిక ఆ బలమైన రెడ్లు వాళ్ళ డైవర్ట్ చేయగలిగే ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవాళ చూసాం ఎవరు ఒక తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన బలమైన నాయకుడే, నేను ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయా, ఆయన నా సొంత డబ్బులు పెట్టి నేను కొంతవరకు చేయగలిగాను, నాకు సీట్ ఇవ్వకపోయినా సరే నేను ఇక్కడే పోటీ చేస్తాను అన్నారు. అలాగా జగన్మోహన్ రెడ్డి బలం కాకుండా సొంత బలం ఉన్న నాయకులు ఉంటారు, వాళ్ళకి సీట్లు ఇస్తే నగ్గపోవచ్చు, కానీ సీట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఓడిపోతారు. సో ఇలాంటి స్థానాలు కూడా డెఫినెట్గా అక్కడ ఉండి ఈ తర్వాత మరి సునీత పిటిషన్ రేపు జనవరి 17వ తారీఖు ఉంది, మరి బెయిల్ రద్దు చేయాలన్నారు, ఏమో ఒకవేళ బెయిల్ రద్దు కానవచ్చు, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ సిమిలర్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు ఎక్యూజ్డ్ జైల్లో ఉన్నారు కాబట్టి ఒకవేళ బెయిల్ రద్దు అయితే మరి దాని ఇంపాక్ట్ కడప మీద కూడా చాలా తీవ్రంగా దాని ఇంపాక్ట్ ఉండొచ్చు. సో ఇటువంటివన్నీ మనం చివరిలో తేలుతుంది. ఏది ఏమైనా
ఈ రోజున్న పరిస్థితి ఇలాగే ఉంటే ఒక 135 స్థానాలు పదిలు, కానీ చాలా శ్రమ. ఎందుకంటే అవతల వ్యక్తి ధనబలంతో ఉన్నాడు, కానీ ధనబలం పెద్దగా పనిచేయదు అన్నది మొన్న మనకు రెండు ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి వెంకటకృష్ణ గారు. ఖమ్మం ఎలక్షన్ ఒకటి, ఇక కామారెడ్డి ఎలక్షన్ ఒకటి.